అంతరంగమందునపరాధములు చేసి మంచివాని వలన మనుజుడుండు ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా విశ్వదాభిరామ వినురవేమా. మనస్సులో తప్పులు చేసి పైకి మాత్రం మంచివాళ్లాగా కనపడుతూ ఉంటాడు ఈ మనుష్యుడు. కానీ ఇతరులకు తెలియకపోవచ్చు రహస్యంగా నీ చేసిన పని. భగవంతుడికి తెలియదటయ్యా, భగవంతుడికి తెలియకుండగా ఎలా చేయగలవు? విశ్వత బాహృత విశ్వతశ్చక్షురుత, ఆయన దృష్టి సర్వత్రా వ్యాపించి ఉంటుంది, అన్నీ చూడగలడు. రహస్యం వా ప్రకాశం వా, నీ మనస్సులో అనుకున్నది ఆయనకు తెలుస్తుంది, నీ మాటలో చెప్పింది ఆయనకు తెలుస్తుంది, నీవు చేసిన చేష్టలు ఆయన కళ్ళారా చూస్తాడు. రహస్యంగా ఉన్నా కదా, బాత్రూంలో తలుపులు వేసుకొని గడియ పెట్టుకొని నేను ఇప్పుడు తప్పు చేస్తే ఎవడు చూస్తాడని అనుకోకూడదు. లోకంలో మనుష్య మాత్రం తెలియకపోవచ్చు, కానీ భగవంతుడికి తెలియకుండా ఉంటుందిటయా. ఏకోహమస్మీతి చ మన్యసేత్వం తశాంతికేత్వం వృజనం కరోషి. నేను ఒక్కడనే ఉన్నా కదా, నేను ఏ చేసినా సరిపోతుంది అని తప్పు చేసినటువంటి వాడు భగవంతుడి దృష్టిలో దోషం పాపం చేసినటువంటి వాడి కిందే లెక్క. కనుక ఏకాంతంలోనైనా బహిరంగంలోనైనా ఎప్పుడూ ఏ తప్పు చేయకూడదు. ఎవరికీ తెలియదని నీవు భావించినా తప్పనిసరిగా భగవంతుడు అనేవాడు ఒకడు చూస్తున్నాడు అనే జ్ఞప్తి మరిచిపోకుండా గుర్తుపెట్టుకోవాలి అనేదాన్ని మనకు ఈ పద్యం ద్వారా తెలియజేశారు. మనస్సులో దుర్మార్గాలు చేసి మాటలో మంచి మాటలు మాట్లాడినంత మాత్రం చేత, మంచివాడులా ప్రవర్తించినంత మాత్రం చేత తాను మంచివాడైపోడు, భగవంతుడి దృష్టిలో దోషి అవుతాడు సుమా అన్నారు వేమన గారు. అంతరంగమందునపరాధములు చేసి మంచివాని వలనే మనుజుడుండు ఇతరులెరుగకున్న నీశ్వరుడెరుగరా విశ్వదాభిరామ వినురవేమా.